Good morning, children. Manu, gata mudu video lo, Europa kanan gurunchi nerchukunna. Ee naati video lo, 7va taragathilo unnatuvanti, Africa kanan gurunchi nerchukunna. So, Africa kandaniki sambandhinchi, Africa uniki, Africa sarihaddulu, Africa naisargika swaroopam. Ee moodintini, ee naati video lo, manu నేర్చుకుందాం. ముందుగా పిల్లలు, నేను మొదటే చెప్పాను, ఒక ఖండం గురించి నేర్చుకునేటప్పుడు ముందు ఆ ఖండాన్ని మనం డ్రా చేయడం రావాలి. ప్రస్తుత పాఠ్యపుస్తకాలన్నీ కూడా విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి వీలుగా వ్రాయబడ్డాయి. మనకి 7వ తరగతి పాఠ్యపుస్తకంలో కూడా ఆఫ్రికా ఖండానికి సంబంధించిన సమాచారం అంతా కూడా అంతర్లీనంగా మ్యాప్ పాయింట్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆయా ఖండాల్లో ఉన్న పర్వతాలు కానీ, నదులు కానీ, జలపాతాలు కానీ, సరస్సులు కానీ వచన రూపంలో పాఠ్యపుస్తకంలో వ్రాయబడలేదు. అంతర్లీనంగా మ్యాప్లోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఖండాల గురించి నేర్చుకునేటప్పుడు, అది ఐరోపా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, పట సహాయంతో నేర్చుకోవడం అనేది ఉపయుక్తం. మీకు దీర్ఘకాలం గుర్తుంటుంది, మంచి భౌగోళిక జ్ఞానం వస్తుందన్నమాట. కాబట్టి ముందు మనం ఆఫ్రికా ఖండం గురించి నేర్చుకునే ముందు ఆఫ్రికా ఖండం యొక్క పటాన్ని నేను బోర్డు మీద గీస్తూ ఉంటాను. మీరు కూడా మీ నోట్బుక్స్ తీసి, సెవెంత్ మీ టెక్స్ట్ బుక్ తీసి, నేను ఏ రకంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ రకంగా మీరు నోట్బుక్లో ఆఫ్రికా ఖండాన్ని డ్రా చేయండి. ఓకే, ఆఫ్రికా ఖండం ప్రపంచంలో 2వ పెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం ప్రపంచంలో 2వ పెద్ద ఖండం. ఇది ఖచ్చితంగా డ్రా ఒక ఖండాన్ని గీసినప్పుడు స్కేల్ ఆధారంగా గీయాలన్న నియమం లేదు. మనం ఇది నేర్చుకోవడం కోసం గీస్తున్నటువంటి పటం, నేర్చుకోవడం కోసం గీస్తున్న పటం కాబట్టి ఇక్కడ శాస్త్రీయంగా దీని పరిమాణం ఎంత ఉంది, దీని ఆకారం ఏ రకంగా ఉంది, ఆ పరిమాణం కానీ ఆకారం కానీ ఖచ్చితంగా రాకపోవచ్చు. ఇక్కడ కేవలం అభ్యసించడం కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి మ్యాప్ డ్రా చేయడం అనేది వస్తే దాని మీద కొంత అవగాహన ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఇది ఆఫ్రికా ఖండం యొక్క ఆకారం. మరి ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండాన్ని పరిశీలన చేస్తే ఆఫ్రికా ఖండం ప్రపంచంలో 2వ పెద్ద ఖండం. విచిత్రం ఏంటంటే మానవ నాగరికత మాట్లాడినటువంటి మొట్టమొదటి మానవ సంతతి మనుషులు ఆఫ్రికా ఖండంలో జన్మించారు. కానీ ఈనాటికి ఆఫ్రికా ఖండం వెనుకబడి ఉంది. ప్రపంచంలో ఆఖరిసారిగా కనుగొనబడినటువంటి అమెరికాలో అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి నాగరికత అభివృద్ధి చెందింది. ఐరోపా కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ ప్రపంచానికి తెలియని రోజుల్లో మానవ సంతతికి చెందినటువంటి మొట్టమొదటి మనుషులు ఈ ఖండంలోనే జన్మించారు. విచిత్రం ఏంటంటే ఈ ఖండం నేటికి వెనుకబడి ఉంది. ఇది ఎందుకు అలా జరిగిందో ముందు పాఠాల్లో మనం డిస్కస్ చేద్దాం. మరి ఆఫ్రికా ఖండం యొక్క ఆకారం సుమారుగా ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఆఫ్రికా ఖండానికి సంబంధించి మనం ఈరోజు ఇందులో ఫస్ట్ ఏం చెప్పాం, ఆఫ్రికా సరిహద్దులు, బౌండరీస్ ఆఫ్ ఆఫ్రికా. ఈ బౌండరీస్ ఆఫ్ ఆఫ్రికాకు ముందు లొకేషన్ ఆఫ్ ఆఫ్రికా. సో లొకేషన్, ఆఫ్రికా ఉనికి, ఒక ఖండం యొక్క కానీ, ఒక దేశం యొక్క కానీ, ఒక ప్రాంతం యొక్క ఉనికిని ఏ రకంగా చెప్తాం మనం, భూమి గోళాకారంగా ఉంది, గోళాకారంగా ఉన్నటువంటి భూమికి మధ్యలో ఉన్నది భూమధ్యరేఖ. సో భూమధ్యరేఖ భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా వేరు చేస్తుంది. భూమధ్యరేఖ ఉత్తరాన ఉన్నది ఉత్తరార్ధగోళం, దక్షిణాన ఉన్నది దక్షిణార్ధగోళం. దిస్ ఈజ్ నదరన్ హెమస్ఫియర్, దిస్ ఈజ్ సదరన్ హెమస్ఫియర్, దిస్ ఈజ్ ఈక్వటర్ లైన్. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఈక్వటర్ లైన్ నదరన్ హెమస్ఫియర్, ద సదరన్ పార్ట్ ఆఫ్ ది ఈక్వటర్ లైన్ సదరన్ హెమస్ఫియర్. సో ప్రపంచంలో ఏ ఖండమైనా, ఏ ప్రాంతమైనా ఉంటే ఉత్తరార్ధగోళంలో ఉండాలి లేదా దక్షిణార్ధగోళంలో ఉండాలి. సో భూమధ్య రేఖకు సమాంతరంగా గీసినటువంటి రేఖలు అక్షాంశాలు. మరి ఆఫ్రికా ఖండం
అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది. అంటే ఆఫ్రికా ఖండం, సారీ నేనే తప్పు చెప్పాను, ఆఫ్రికా ఖండం అక్షాంశాల పరంగా ఉత్తర దక్షిణార్ధగోళంలో సమానంగా విస్తరించి ఉన్నది. ఇప్పుడు ఇది ఆఫ్రికా ఖండం. అంటే ఈ డయాగ్రామ్ ఇలా ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఆఫ్రికా ఖండం మధ్యగా భూమధ్య రేఖ పోవచ్చున్నది. ఆఫ్రికా ఖండం మధ్యగా భూమధ్య రేఖ పోవచ్చున్నది. భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండానికి మధ్యగా పోవచ్చున్నది. భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండానికి మధ్యగా పోవచ్చున్నది కావున ఆఫ్రికా ఖండం ఉత్తర దక్షిణార్ధగోళంలో సమానంగా విస్తరించి ఉన్నది. ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగం గుండా, ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగం గుండా కర్కట రేఖ పోవచ్చున్నది. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగం గుండా, ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగం గుండా మకర రేఖ పోవచ్చున్నది. అంటే అక్షాంశాల పరంగా ఆఫ్రికా ఖండం ఉత్తర దక్షిణార్ధగోళాల్లో సమానంగా విస్తరించి ఉన్నది. సుమారుగా ఇది ఉత్తరార్ధగోళంలో, ఇది 0 డిగ్రీ అక్షాంశం. ఉత్తరార్ధగోళంలో 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉన్నది. దక్షిణార్ధగోళంలో 35 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు విస్తరించి ఉన్నది. అంటే ఇవతల 35 అక్షాంశాలు, ఇవతల 37 అక్షాంశాలు. అందువలన ఆఫ్రికా ఖండం సుమారుగా ఉత్తర దక్షిణార్ధగోళాల్లో సమానంగా విస్తరించి ఉన్నది. ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగం గుండా కర్కట రేఖ పోవచ్చున్నది. ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగం గుండా మకర రేఖ పోవచ్చున్నది. ఆఫ్రికా మధ్య గుండా భూమధ్య రేఖ పోవచ్చున్నది. పిల్లలు, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఈ మూడు రేఖలు పోతున్నటువంటి ఖండం ఏది అంటారన్నమాట. సో ఈ మూడు రేఖలు పోతున్నటువంటి ఖండం ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఉంది కాబట్టి ప్రపంచంలో అత్యంత వేడిగా ఉన్నటువంటి ఖండం ఆఫ్రికా ఖండం. సో కంప్లీట్గా ఇది హాట్ రీజన్లో ఉంది. సో ద ప్లేస్ విచ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ ఆఫ్రికన్ ఈజ్ హాట్ రీజన్. సో మోస్ట్ ప్రాబబ్లీ 90% ఆఫ్ ఆఫ్రికా రీజన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హాట్ రీజన్ ఆర్ ట్రోపికల్ రీజన్. సో ద పార్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ ఆఫ్రికన్ ఈజ్ కాల్డ్ ట్రోపికల్ రీజన్ బికాస్ దిస్ ఈజ్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, దిస్ ఈజ్ ది ట్రోపిక్ ఆఫ్ ఆఫ్రికన్. సో దిస్ ఈజ్ ది ఈక్వటర్ లైన్. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటాం. ఆఫ్రికా 90% ఆఫ్రికా ఉష్ణమండలంలోనే విస్తరించి ఉన్నది. ఇది ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి అక్షాంశాల పరంగా ఇది ఎక్కడుందో మనం చూసాం. ఉత్తర దక్షిణార్ధగోళంలో సమానంగా విస్తరించి ఉన్నది. సో విచ్ లైన్ విచ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ పాసెస్ ఇన్ నార్త్ ఆఫ్రికా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ పాసెస్ ఆన్ సదరన్ ఆఫ్రికా ట్రోపిక్ ఆఫ్ ఆఫ్రికా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లైన్స్. ఓకే, అదేవిధంగా ఆఫ్రికా ఖండం యొక్క ఉనికి ఇంతవరకు మనం అక్షాంశాల పరంగా చూసాం. రేఖాంశాల పరంగా ఆఫ్రికా ఖండం యొక్క ఉనికి చూస్తే, సో గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉన్నది తూర్పార్ధగోళము లేదా పూర్వార్ధగోళం, ఈస్టర్న్ హెమస్ఫియర్. పశ్చిమాన ఉన్నది వెస్ట్రన్ హెమస్ఫియర్. ఇప్పుడు మరి గ్రీనిచ్ రేఖకి తూర్పున తూర్పు లేదా పూర్వార్ధగోళం అన్నాం. ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ భాగం గుండా, ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ భాగం గుండా గ్రీనిచ్ రేఖ పోతుంది. అంటే ఆఫ్రికాలో ఎక్కువ భాగం తూర్పు లేదా పూర్వార్ధగోళంలో ఉన్నది. ఆఫ్రికాలో చాలా కొద్ది భాగం మాత్రమే పశ్చిమార్ధగోళంలో ఉన్నది. అందువల్ల ఇక్కడ ఆఫ్రికా ఖండం అనేది సో ఇలా ఉందన్నమాట. ఎక్కువ భాగం తూర్పార్ధగోళంలో ఉంది, చాలా తక్కువ భాగం మాత్రమే పశ్చిమార్ధగోళంలో ఉన్నది. సో ఇది ఆఫ్రికా ఖండం యొక్క ఉనికి. సో వాట్ ఈజ్ ది లొకేషన్ ఆఫ్ ఆఫ్రికా అంటాడు. వాట్ ఈజ్ ది లొకేషన్ ఆఫ్ ఆఫ్రికా? ఆఫ్రికా ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇన్ ది వరల్డ్. ఆఫ్రికా ఈజ్ అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ ఆఫ్రికా లొకేటెడ్ ఇన్ నదరన్ అండ్ సదరన్ హెమస్ఫియర్. సో బిట్వీన్ ది లాటిట్యూడ్స్ ఆఫ్ 37 డిగ్రీస్ నదరన్ లాటిట్యూడ్ టు 35 డిగ్రీస్ సదరన్ లాటిట్యూడ్ ద ఇంపార్టెంట్ ట్రోపికల్ లైన్స్ విచ్ ఆర్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ ఆఫ్రికన్ అండ్ ఈక్వటర్ లైన్ ఆర్ త్రూ పాసెస్ ఇన్ టు ఆఫ్రికా. సో ఇన్ ద సేమ్ వే ఆఫ్రికా ఈజ్ అకార్డింగ్ టు లాంగిట్యూడ్స్ ఆఫ్రికా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ హెమస్ఫియర్.
major part, 80% of Africa is located in eastern hemisphere and remaining 20% is located in western hemisphere. This is the location of Africa. Okay, now we are going to learn boundaries of Africa. So what are the boundaries of Africa? Africa Sarihadulu. The western boundary of Africa. The western boundary of Africa, Atlantic Ocean. Atlantic Ocean. And the eastern boundary of Africa. Eastern boundary of Africa, Indian Ocean. Indian Ocean. And the northern boundary of Africa. So Africa kandaniki uttarane em unnadi Mediterranean Sea. Mediterranean Sea. And the southern boundary of Africa. Southern boundary of Africa, Indian Ocean, not Indian Ocean, Southern Ocean. Southern Ocean. Southern Ocean also known as Antarctic Ocean. Antarctic Mahasamudraniki maro peru Dakshina Mahasamudram. So these are the boundaries of African continent. So the northern boundary of Africa, Mediterranean Sea, and the eastern boundary of Africa, Indian Ocean, southern boundary of Africa, Southern Ocean, and the western boundary of Africa, Atlantic Ocean. The corner between east and north. So this is the east and this is the north. The corner between east and north is called northeast. So this is northeast. The northeast boundary of Africa. This is Red Sea. Yarra Samudramu. Yarra Samudram Africa kandaniki ye moolam antadu. ఎర్ర సముద్రం ఆఫ్రికా ఖండానికి ఈశాన్యాన కలదు. ఓకే, దీస్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ ఆఫ్రికా. సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకు ఎదురవుతాయన్నమాట. సో విచ్ సీ డివైడెడ్ ఐరోపా అండ్ ఆఫ్రికా? మెడిటేరియన్ సీ. పైన ఐరోపా ఉంటుంది, ఐరోపాని యూరప్. సో యూరప్ ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తుంది మధ్యధరా సముద్రం. విచ్ సీ డివైడెడ్ ఆఫ్రికా అండ్ ఆసియా? సో ఇది ఆసియా. ఆసియాని ఆఫ్రికాని వేరు చేస్తున్నది ఎర్ర సముద్రం. పిల్లలు చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా కంటెస్టం చేస్తే రావు. ఇప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం, మ్యాప్ చూడకుండా, మ్యాప్ డ్రా చేయకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు కంటెస్టం చేస్తాం. ఐరోపా ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తున్నది మధ్యధరా సముద్రం, ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని వేరు చేస్తున్నది ఎర్ర సముద్రం. ఈ రకంగా కంఠస్థం చేయడం అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. అట్లాస్ దగ్గర పెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేయాలి. నేర్చుకుంటున్నామన్నటువంటి ఒక మంచి అభిరుచితో, నేర్చుకోవాలన్నటువంటి ఒక కసితో అట్లాస్ దగ్గర పెట్టుకొని మ్యాప్ డ్రా చేస్తూ సంథింగ్ ఓహో ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని ఎర్ర సముద్రం వేరు చేస్తున్నది, ఆఫ్రికా ఖండాన్ని మధ్యధరా సముద్రం, ఆఫ్రికా ఖండాన్ని యూరప్ ఖండాన్ని మధ్యధరా సముద్రం వేరు చేస్తున్నది, ఆఫ్రికా ఖండానికి ఈశాన్యాన ఎర్ర సముద్రం కలదు, సో ఆఫ్రికా ఖండానికి దక్షిణాన దక్షిణ మహాసముద్రం అని చదువుతాం మనం. ఆ క్లాస్లో వాడు అంటార్కిటిక్ మహాసముద్రం అంటాడు. అంటే అంటార్కిటిక్ మహాసముద్రానికి మరొక పేరు దక్షిణ మహాసముద్రం. సో దీస్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ అట్లాస్ దగ్గర పెట్టుకొని ఈ మ్యాప్ డ్రాయింగ్ చేసినప్పుడు ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్ చదవక్కర్లేదు, సొంతంగా మనం చెప్పవచ్చు. సో కాబట్టి మ్యాథమెటిక్స్లో సూత్రాలు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ జాగ్రఫీలో ఖండాల గురించి కానీ, సముద్ర ఖండాల గురించి కానీ, ఒక ప్రాంతం ఒక దేశం గురించి కానీ నేర్చుకునేటప్పుడు ఆయా ప్రాంతాల యొక్క ఆకారాన్ని మనం గీయడం వస్తే, మ్యాప్ డ్రాయింగ్ వస్తే, అట్లాస్ని అధ్యయనం చేయగలిగితే చాలా ఎక్కువ సమాచారాన్ని మనం పొందవచ్చు. మరియు దీన్ని ఏంటంటే ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి పదే పదే నేను చెబుతున్నాను, ఐరోపా ఖండం చెప్పినప్పటి నుంచి చెప్తున్నాను. పిల్లలు ఖచ్చితంగా మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అట్లాస్ ఉండాలి, అట్లాస్ చూస్తే ఇవి నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్రికా ఖండం యొక్క ఉనికి అయిపోయింది, బౌండరీస్ అయిపోయింది. ఇప్పుడు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆఫ్రికా. ఫిజికల్ ఫీచర్స్ అన్నా నైసర్గిక స్వరూపం అన్నా భౌతిక స్వరూపం అన్నా నిమ్నోన్నతాలన్నా ఒక్కటే. మనం ఒక ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం అంటే మనం ఏ ప్రాంతం గురించి నేర్చుకుంటున్నామో ఆ ప్రాంతం యొక్క
ఎత్తు పల్లాలు తెలుసుకోవడమే. ఇప్పుడు ఆఫ్రికా ఖండం విస్తీర్ణం 30 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఆఫ్రికా ఖండం యొక్క విస్తీర్ణము 30 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. అంటే 10 భారతదేశాలు ఇజుకుంటే ఒక ఆఫ్రికా ఖండం. భారతదేశం లాంటి 10 భారతదేశాలు ఆఫ్రికా ఖండం విస్తీర్ణంతో సమానం. ప్రపంచంలో ఇది 2వ పెద్ద ఖండం. ఈ ఖండం యొక్క ఎత్తు పల్లాలు చెప్పడం, ఈ ఖండంలో ఎక్కడ ఎత్తుగా ఉంది, ఎక్కడ పల్లంగా ఉంది, ఒక ప్రాంతం యొక్క ఎత్తు పల్లాలు, నిమ్న ఉన్నత, నిమ్నోన్నత, ఈ నిమ్నోన్నతాల గురించి నేర్చుకోవడమే ఆ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం అన్నా, ఫిజికల్ ఫీచర్స్ అన్నా, భౌతిక స్వరూపం అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఆఫ్రికా ఖండం యొక్క నైసర్గిక స్వరూపం గురించి నేర్చుకుందాం. మరి ఆఫ్రికా నైసర్గిక స్వరూపం మనకు అర్థం అవ్వాలంటే ఆఫ్రికాలో ఉన్న పర్వతాలు అర్థం అవ్వాలి, నదులు, సరస్సులు, జలపాతాలు, ఎడారులు ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ ఆఫ్రికా. సో ద నార్త్ వెస్ట్ పార్ట్, దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ వెస్ట్. హియర్ మొరాకో, అల్జీరియా అనే దేశాలు ఉన్నాయి. మొరాకో, అల్జీరియా, ఈ మొరాకో, అల్జీరియా దేశాల్లో ఉన్నటువంటి పర్వతాలు అట్లాస్ పర్వతాలు, ఆఫ్రికా ఖండం యొక్క వాయువ్య భాగంలో, ఆఫ్రికా ఖండం యొక్క వాయువ్య భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వతాలు అట్లాస్ పర్వతాలు. అట్లాస్ పర్వతాలు మృతు పర్వతాలు. ఆఫ్రికా ఖండంలో ఉన్న అతి ముఖ్యమైన మృతు పర్వతాలు అట్లాస్ పర్వతాలు. నౌ ద సౌత్ సౌత్ ఈస్ట్ పార్ట్, ఈ సౌత్ ఈస్ట్ పార్ట్లో ఇక్కడ ఆగ్నేయ భాగం అంటాం. ఆఫ్రికా ఆగ్నేయ భాగంలో ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు ఇలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వతాల పేరు డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు, డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు. ఓకే, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వతాలు, ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ ఆఫ్రికా. ద ఫస్ట్ వన్ ఈజ్ అట్లాస్ మౌంటైన్స్, దీస్ ఆర్ పోల్డ్ మౌంటైన్స్. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ డ్రాకెన్స్బర్గ్ మౌంటైన్స్, దీస్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్, ఖండ పర్వతాలు. సో డ్రాకెన్స్బర్గ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, అండ్ ది అట్లాస్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మొరాకో, అల్జీరియా. సో ఆఫ్రికా వాయువ్య భాగంలో అట్లాస్ పర్వతాలు, దక్షిణాఫ్రికాలో, దక్షిణ ఆఫ్రికా ఆగ్నేయ భాగంలో డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు కలవు. ఇవి ముఖ్యమైనటువంటి పర్వతాలు. అలాగే హియర్ టాంజానియా, టాంజానియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ. సో ఇన్ టాంజానియా హీర్ ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ మౌంటైన్, ఈజ్ కాల్డ్ కిలిమంజారో. కిలిమంజారో ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం, ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారో. కిలిమంజారో అనునది ఒక అగ్నిపర్వతం. కిలిమంజారో అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉన్నది? టాంజానియా. సో ఆఫ్రికా ఖండంలో టాంజానియా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన అగ్నిపర్వతం కిలిమంజారో. ఇది ఆఫ్రికా ఖండంలో కల్లా ఎత్తైనటువంటి శిఖరం. ఇవి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వతాలు. ఓకే, ఆఫ్రికా ఖండంలో ఉన్న ముఖ్యమైన పర్వతాలు నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నదుల గురించి నేర్చుకున్నాం. ఆఫ్రికా ఖండంలో ఉన్న నదులు, ఆఫ్రికా ఖండంలో ఉన్న నదులకు ముందు అసలు ఆఫ్రికాలో ఎక్కువ భాగం, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న ఖండం అంటార్కిటికా. అంటార్కిటికా ఖండం తరువాత ఎత్తులో ఉన్న ఖండం ఆఫ్రికా. ఆఫ్రికాలో మనం ఏం చెప్పాం, ఇక్కడ అట్లాస్ పర్వతాలు, ఇక్కడ డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు చెప్పాం. ఆ రెండు మినహాయిస్తే ఆఫ్రికా ఖండం 80% పీఠభూమి లక్షణాలను కలిగి ఉందన్నమాట. సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది, ఒకవైపు వాలు కలిగి ఉన్నది. అసలు ఆఫ్రికా ఖండాన్ని చాలామంది భౌగోళిక శాస్త్రజ్ఞులు ఒక పీఠభూమి అంటారన్నమాట. సో విచ్ కాంటినెంట్ ఈజ్ కాల్డ్ టేబుల్ కాంటినెంట్, ఏ ఖండాన్ని పీఠభూముల ఖండం అంటారు? ఆఫ్రికా. ఆఫ్రికా ఖండాన్ని, అందుకే ఒక పుస్తకంలో ఎక్కడో చదివాను నేను, ఆఫ్రికా ఖండాన్ని వాడి అంచులు గల ఒక పీఠభూమిగా వర్ణిస్తారు. సో ఇక్కడ ఇది ఒక వాడి అంచు, ఇది ఒక వాడి అంచు అన్నమాట. వాడి అంచులు గల ఒక పీఠభూమి, ఎక్కువ లక్షణాలు పీఠభూమి లక్షణాలు. సరే, ఇప్పుడు మనం ఆఫ్రికా ఖండంలో ఉండే నదుల గురించి మాట్లాడుతున్నాం. సో ఆఫ్రికా ఖండంలో ఉండే నదులు, సో ఈ ఆఫ్రికా ఖండంలో ఉండే నదులు ప్రధానంగా ముందు ఏంటంటున్నాయో ఒక పక్క లిస్ట్ రాద్దాం. ఆఫ్రికా ఖండంలో ఉండే నదుల్లో ఒకటి
నైలు నది, రివర్ నైలు. రెండు, కాంగో నది. మూడు, నైజర్ నది. నాలుగు, జాంబెజీ నది. ఐదు, లింపుపో నది. లింపుపో నది. ఆరు, వాల్టా నది. వాల్టా. ఏడు, ఆరెంజ్. ఇవే ఉన్నాయా, ఇంకా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కానీ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్, మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఆఫ్రికా ఖండంలో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆఫ్రికా భౌతిక స్వరూపం అనే మ్యాప్లో ఈ నదుల యొక్క ప్రస్తావన ఉంది. ఎక్కడ వివరణాత్మకంగా లేదు, టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి మ్యాప్లో ఈ నదుల ప్రస్తావన ఉందన్నమాట. నైలు నది, కాంగో నది, నైజర్ నది, జాంబెజీ నది, లింపుపో నది, వాల్టా, ఆరెంజ్. మరి ఈ నదులు ఎక్కడ జన్మించి ఎలా ప్రవహిస్తున్నాయో చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ నైలు రివర్. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ సమీపంలో, ఇక్కడ మనం తర్వాత చెప్తాం, విక్టోరియా సరస్సుకు సమీపంలో, విక్టోరియా సరస్సు. ఇది విక్టోరియా సరస్సు. ఈ విక్టోరియా సరస్సు గురించి తర్వాత మాట్లాడదాం మనం. ఈ విక్టోరియా సరస్సుకు సమీపంలో నైలు నది జన్మించి, నైలు నది ఒకటి ఉగండా, దక్షిణ సూడాన్, ఉత్తర సూడాన్, ఈజిప్ట్ దేశాలు గుండా ప్రవహించి మధ్యధరా సముద్రంలో అలెగ్జాండ్రియా రేవు నగరం వద్ద, అలెగ్జాండ్రియా అన్నది ఈజిప్ట్ దేశంలో ఒక పట్టణం, ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా రేవు నగరం వద్ద మధ్యధరా సముద్రంలో కలుస్తున్నది. ఈ రకంగా నేర్చుకోవాలి. ఆఫ్రికా ఖండం భూమధ్య రేఖకు సమీపంలో విక్టోరియా సరస్సు వద్ద జన్మించి, ముందు ఉగండా దేశంలో. సో ఇది ఎక్కడట, ఒకటి ఉగండా, ఉగండా దేశంలోను, దక్షిణ సూడాను, దసు అంటాను, దక్షిణ సూడాను, ఉత్తర సూడాను మరియు ఈజిప్ట్. సో ఉగండా, దక్షిణ సూడాన్, ఉత్తర సూడాన్, ఈజిప్ట్ దేశాల గుండా ప్రయాణం చేసి ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా రేవు నగరం వద్ద మధ్యధరా సముద్రంలో కలుస్తున్నది. ఆఫ్రికాలో అతి ప్రాచీన నాగరికత ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత ఎక్కడ విలసిల్లినది, నైలు నది సమీపంలో. నాగరికత తెలిసిన మొదటి మానవ సంతతి ఈ నైలు నది పరివాహక ప్రాంతంలోనే సంచరించారు. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. నైలు నది యొక్క పొడవు 6,600 కిలోమీటర్లు. ప్రపంచంలో ది లార్జెస్ట్ రివర్ ఇన్ వరల్డ్ నైలు నది. నైలు నది మీద ఈజిప్ట్ దేశంలో నిర్మించినటువంటి ప్రముఖ డామ్ ఆస్వాన్ హైడామ్. ఆస్వాన్ హైడామ్ అనే డామ్ని ఇక్కడ నిర్మించారన్నమాట ఈజిప్ట్ దేశంలో. సో ప్రపంచంలోకెల్లా పొడవైన నది ఈజిప్ట్ దేశాన్ని, నైలు నదిని తీసి ఈజిప్ట్ దేశాన్ని ఊహించలేము. నైలు నదికి ఈజిప్ట్ దేశానికి అవినాభావ సంబంధం ఉంది, రాజకీయంగా కానీ, పారిశ్రామికంగా కానీ, సంస్కృతి పరంగా కానీ. అందువల్లే ఈజిప్ట్ వరప్రసాదం, నైలు నది వరప్రసాదం ఈజిప్ట్, నైలు నది వరప్రసాదం ఈజిప్ట్, నైలు నది లేకపోతే ఈజిప్ట్ లేదన్నట్టు చరిత్ర పితామహుడు హెరోడోటస్ అంటాడన్నమాట. సో ఆ రకంగా దాన్ని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్రికాలో మరో నది కాంగో నది అన్నాం, కాంగో నది. సో కాంగో నది కూడా విక్టోరియా సరస్సుకు సమీపంలో జన్మించి ఇలా పశ్చిమంగా ప్రవహించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ నేను మ్యాప్ అనేది అంత కరెక్ట్గా బోర్డు మీద మనం వేయలేం స్క్వేర్ ప్రకారం. ఇది నైలు. సో ఓకే, ఇది కాంగో నది. కాంగో నది ఇది మాట జాగ్రత్తగా గమనించండి. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఇక్కడ విక్టోరియా సరస్సుకు సమీపంలో కాంగో నది జన్మించి భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించి భూమధ్య రేఖను దాటి మళ్ళీ భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించి మళ్ళీ భూమధ్య రేఖను దాటి పశ్చిమంగా ప్రవహించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తున్నది. ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్, మనం మీరు ఏం గ్రహించాలి, ప్రపంచంలో భూమధ్య రేఖను 2 సార్లు ఖండిస్తూ ప్రవహిస్తున్న నది ఏది, కాంగో నది. 2 సార్లు ఖండించింది. కాంగో నదికి మరొక పేరు జైరే. కాంగో నదికి మరొక పేరు జైరే నది. ఆఫ్రికా ఖండంలో సంవత్సరం పొడవునా
నీటి పరిమాణంతో కలకల జలకలతో ఉట్టుపడుతున్న నది కాంగో నది. ప్రపంచంలో పెద్ద నది నైల్ నది అయితే అవ్వచ్చు. సంవత్సరంలో 365 రోజులు నిండు కుండలాగా ఒకే రకమైన నీటి పరిమాణంతో ఉన్న నది ఏది? కాంగో. పిల్లలు ఆలోచించండి, ఎందుకు అలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఎందుకు అలా ఉంటుందట? ఇది ఈ భూమధ్య రేఖకు సమాంతరంగా, భూమధ్య రేఖ వద్ద సంవత్సరంలో 365 రోజులు వర్షం పడుతుంది. భూమధ్య రేఖా ప్రాంతంలో ప్రతిరోజు సంభవించే వర్షపాతాన్ని సంవహన వర్షపాతం అంటారు. అందువలన ఇది పూర్తి నీటి పరిమాణంతో ఉంటుంది అన్నమాట కాంగో నది. సో కాంగో నదికి మరొక పేరు జైరే నది. ఓకే, నెక్స్ట్ నైజర్. నైజర్ అనే నది టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఒక పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల పేరు ప్యూటజల్లన్ పర్వతాలు. మీరు అట్లాస్లో చూస్తేనే కనిపిస్తుంది. ఈ ప్యూటజల్లన్ పర్వతాలలో నైజర్ నది జన్మించి నైజర్ మాలి నైజీరియా దేశాల్లో ప్రవహించి ఈ గినియా సింధు శాఖలో కలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాం మనం, పూర్వం ఇది అంత ఇలా ఉండేది మాట. ఇలా ఉంటే ఈ అట్లాంటిక్ మహాసముద్రం నీరు లోపలికి వచ్చింది. అట్లాంటిక్ మహాసముద్రం నీరు ఈ భూభాగాన్ని శిథిలం చేసి శిథిలంకి ఇలా వచ్చిందన్నమాట. భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సన్నని జలభాగాన్ని సింధు శాఖ అంటారు. సింధు శాఖని ఇంగ్లీష్లో గల్ఫ్ అంటాం. సో జిఎల్ఎఫ్ గల్ఫ్, గల్ఫ్. ఇది గినియా దేశంలోకి వచ్చిన గినియా సింధు శాఖ. ఇప్పుడు మనం నైజర్ నది గురించి నేర్చుకుంటున్నాం. నైజర్ అనే నది, నైజర్ నది నైజర్ దేశంలోను, మాలి అనే దేశంలోను, నైజీరియా అనే దేశంలోను. నైజర్ నది నైజరు మాలి నైజీరియా దేశాలలో ప్రవహించి గినియా సింధు శాఖలో కలుస్తున్నది. ఓకే, ఈ నైజర్ నది పరివాహక ప్రాంతంలోనే అపారమైనటువంటి చమురు నిక్షేపాలు కలవు, తగరం నిక్షేపాలు కలవు. ఆఫ్రికా ఖండంలో తగరాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం నైజీరియా. ఆఫ్రికా ఖండంలో కోకో పామాయిల్ చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? నైజీరియా పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. నైజర్ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ జాంబెజీ నది గురించి నేర్చుకుందాం. ఓకే, జాంబెజీ నది. సో జాంబెజీ నది మనకి మధ్య ఆఫ్రికాలో, దక్షిణ మధ్య ఆఫ్రికాలో ఒక ఉన్నత ప్రాంతంలో జన్మించి జాంబియా జింబాబ్వే మెజాంబిక్ ఇక్కడ జాంబియా జింబాబ్వే గురించి నేర్చుకుందాం. జాంబియా జింబాబ్వే మనం నేర్చుకుంటున్నది జాంబెజీ నది గురించి. ఇక్కడ పూర్వం ఈ ప్రాంతాన్ని రొడీషియా అనేవారు. ఏమనేవారు? రొడీషియా. ఈ రొడీషియా ఇప్పుడు రెండు భాగాలు అయింది. ఈ రొడీషియా రెండు భాగాల్లో ఉత్తర రొడీషియాని జాంబియా అంటారు, దక్షిణ రొడీషియాని జింబాబ్వే అంటారు. ఈ జాంబియాలో జన్మించినటువంటి జాంబెజీ నది జాంబియా జింబాబ్వే దేశాల్లో ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి దేశం మెజాంబిక్, ఈ మెజాంబిక్ దేశం గుండా ప్రయాణించి ఇది మెడగాస్కర్ ద్వీపం. ఈ మెడగాస్కర్ ద్వీపానికి దీన్ని మెడగాస్కర్ అంటాం. మెడగాస్కర్ అనే ద్వీపం హిందూ మహాసముద్రంలో కల్లా అతిపెద్ద ఖండ సంబంధ దీవి. మెడగాస్కర్ అనేది ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఒక దేశము మరియు దీవి. ఈ మెడగాస్కర్ ద్వీపానికి మెజాంబిక్ దేశానికి, ఇది మెజాంబిక్ అన్నాం, మొజాంబిక్. ద క్యాపిటల్ ఆఫ్ మెజాంబిక్ ఈజ్ మపుటో, మెజాంబిక్. సో ఈ మెజాంబిక్ దేశానికి మెడగాస్కర్ దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ నీటి భాగాన్ని మెజాంబిక్ ఛానల్ అంటారు. కాబట్టి జాంబెజీ నది జాంబియా జింబాబ్వే మెజాంబిక్ దేశాల గుండా ప్రవహించి మెజాంబిక్ ఛానల్లో కలుస్తున్నది. ఓకే, ఇది జాంబెజీ నది. నెక్స్ట్ లింపోపో అనేది దక్షిణాఫ్రికాలో ప్రయాణం, దక్షిణాఫ్రికాలో జన్మించి తూర్పుగా ప్రవహించి హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. ఓకే, అది పెద్ద సమస్య లేదు. అలాగే ఇక్కడ ఘనా అనే దేశం ఉంది. ఘనా, ఈ ఘనా దేశంలో ప్రవహిస్తున్న ప్రముఖమైన నది వాల్టా. ఘనా దేశంలో ప్రవహిస్తున్న ప్రముఖమైన నది వాల్టా నది, అది ఇంపార్టెంట్. అలాగే దక్షిణాఫ్రికా దేశంలో ప్రవహిస్తున్న ప్రముఖమైన నది ఆరెంజ్, ఆరెంజ్. ఓకే, లింపోపో అనేది తూర్పు ఆఫ్రికా. ఓకే, దక్షిణాఫ్రికాలో ప్రవహిస్తున్న ప్రముఖమైన నది ఆరెంజ్. ఘనా దేశంలో ప్రవహిస్తున్న ప్రముఖమైన నది వాల్టా.
ఇవి ఆఫ్రికా ఖండంలో గల ప్రముఖమైనటువంటి నదులు. ఈ నదులు నేర్చుకున్నప్పుడు పట సహాయంతో నేర్చుకుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. అపారమైనటువంటి భౌగోళిక జ్ఞానాన్ని మనం సంపాదించగలం. ఓకే, నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ జలపాతాల గురించి చూద్దాం. ఎందుకంటే నదులు చెప్పాం కాబట్టి జలపాతం. అసలు ఆఫ్రికా ఖండంలో చాలా జలపాతాలు ఉన్నాయి. చాలా జలపాతాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధి చెందిన జలపాతం ఒకటి ఉంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత అందమైనటువంటి ప్రకృతి దృశ్యం, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రకృతి దృశ్యం ఈ జాంబెజీ నదిపై ఇది. ఎందుకంటే ఎత్తైన ఉన్నత భూభాగం. ఈ జాంబెజీ నదిపై ఒక అందమైన ప్రకృతి దృశ్యం ఉంది, అదే విక్టోరియా జలపాతం. ఆఫ్రికా ఖండంలో విక్టోరియా జలపాతం ఏ నది మీద కలదు? జాంబెజీ నదిపై కలదు. విక్టోరియా జలపాతం ఏ దేశాల్లో ఉంది? జాంబియా దేశంలో కలదు. జాంబియాకి జింబాబ్వేకి సరిహద్దులో జాంబియా దేశంలో ఉన్న ప్రముఖ జలపాతం విక్టోరియా జలపాతం. ఓకే, ఇది. మరి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సరస్సులు చూద్దాం. ఆఫ్రికా ఖండంలో ఉన్న సరస్సు విక్టోరియా జలపాతానికి సమీపంలోనే మనం ఇక్కడ చెప్పాం. ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు. విక్టోరియా సరస్సు ఏ రెండు దేశాల మధ్య ఉంది అంటాడు? విక్టోరియా సరస్సు కెన్యా దేశానికి ఉగండా దేశానికి మధ్యలో, కెన్యా ఉగండా దేశాల మధ్య ఉన్నటువంటి ప్రముఖ మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు. ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు. అలాగే ఈ తూర్పు ఆఫ్రికాలో ఈ ప్రాంతంలో ట్యాంగానికా అలాగే న్యాసా అలాగే ఈ ప్రాంతంలో రుడాల్ప్. పిల్లలు ఇవన్నీ కూడా అట్లాస్లో కానీ మీ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ ఖచ్చితంగా మ్యాప్లో వీటిని ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రముఖ మంచినీటి సరస్సులు విక్టోరియా సరస్సు, ట్యాంగానికా సరస్సు, న్యాసా సరస్సు మలావి అనే దేశంలో ఉంది. మలావి. సో విక్టోరియా, ట్యాంగానికా, న్యాసా, రుడాల్ప్ అనేవి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సరస్సులు. ఇప్పుడు ఇక్కడ రాసిన ఈ సరస్సులన్నీ మంచినీటి సరస్సులు. ఇవి కాకుండా ఆఫ్రికా ఖండంలో ఇంకా రెండు ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. ఈ రెండు ఉప్పునీటి సరస్సులు మీకు తెలియాలి అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న ఎడారుల గురించి తెలియాలి. ఓకే, ఎడారి అంటే వర్షపాతం చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తున్నటువంటి పంటలు పండడానికి అవకాశం లేని మానవ నివాసానికి అనుకూలం కానటువంటి ప్రాంతాలను ఎడారులు అంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా ఎడారి ఆఫ్రికా ఉత్తర భాగంలో 14 దేశాల్లో విస్తరించి ఉన్నది. సహారా ఎడారి విస్తీర్ణం 10.5 మిలియన్ల చదరపు కిలోమీటర్లు, అనగా 3 భారతదేశాలు ఈజుకుంటూ ఒక సహారా ఎడారి. సహారా ఎడారి 14 దేశాల్లో విస్తరించి ఉంది. మొరాకో, అల్జీరియా, నైజీరియా, మాలి, ఉత్తర సూడాన్, దక్షిణ సూడాన్, ఈజిప్ట్, పశ్చిమ సహారా, ఎరిత్రియా ఎస్టోనియా. ఓకే, సో 14 దేశాల్లో విస్తరించి ఉన్నది. సో ఎరిత్రియా కాదు, ఈ ప్రాంతంలో 14 దేశాల్లో విస్తరించి మీరు మ్యాప్ చూస్తే కరెక్ట్గా 14 దేశాలు మనం రాయండి. పని చేయండి. ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగంలో 14 దేశాల్లో ఆ సహారా ఎడారి విస్తరించి ఉన్నాం కదా, నేను ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. మీరేం చేస్తారంటే సహారా ఎడారి ఏ దేశాల్లో ఉందో ఆ 14 దేశాలు లిస్ట్ రాసుకుంటాను. ఓకే, ఇది సహారా ఎడారి. ఈ సహారా ఎడారిలో ఉన్నటువంటి ప్రముఖ ఉప్పునీటి సరస్సు ఇక్కడ చాడ్ అనే సరస్సు ఉంది. ఓకే, చాడ్ అనే దేశంలో ఉన్నటువంటి ఉప్పునీటి సరస్సు సహారా ఎడారిలో ఉన్న ప్రముఖ ఉప్పునీటి సరస్సు చాడ్ సరస్సు అంటారన్నమాట. ఓకే, ఆఫ్రికా యొక్క దక్షిణ భాగంలో 1 నమీబియా, సో నమీబియా, 2 బోట్స్వానా, 3 సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. సో ఆఫ్రికా దక్షిణ భాగంలో నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ఎడారి కలహరి ఎడారి.
సో కలహరి ఎడారి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగంలో నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరించి ఉన్నది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారు నిక్షేపాలు విట్ వాటర్స్ ర్యాండ్ కలహరి ఎడారిలో కలవు. ప్రపంచం ప్రసిద్ధి చెందినటువంటి కింబర్లీ అనే ప్రాంతం దక్షిణాఫ్రికాలో వజ్రాలకు ప్రసిద్ధి. ఆఫ్రికాలో విట్ వాటర్స్ ర్యాండ్ అనే ప్రాంతం బంగారు గనులకు ప్రసిద్ధి. టెక్స్ట్ బుక్ లో రాశాడు ఆ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారు వజ్ర నిక్షేపాలు ఉన్న ఖండం ఆఫ్రికా ఖండం. ఎక్కడున్నాయి? కింబర్లీ అనేది వజ్రాలకు ప్రసిద్ధి, విట్ వాటర్స్ ర్యాండ్ అనేది బంగారు గనులకు ప్రసిద్ధి. మరి ఈ కలహరి ఎడారిలో ఉన్నటువంటి ఒక ఉప్పునీటి సరస్సు పేరు గామి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆఫ్రికా ఖండంలో రెండు ఉప్పునీటి సరస్సులు ఉన్నాయని చెప్పి. విక్టోరియా, న్యాసా, రుడాల్పు అనేవి మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు. ఒకటి చాడ్ సరస్సు సహారా ఎడారిలో ఉంది, గామి సరస్సు కలహరి ఎడారిలో ఉంది. సో పిల్లలు ఈ రకంగా మీరు అట్లాస్ దగ్గర పెట్టుకొని, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మ్యాప్ డ్రా చేస్తూ మనం టెక్స్ట్ బుక్లో ఏం చదివితే ఆ చదివిన ప్రతిదీ మ్యాప్లో చూసుకుంటూ కానీ నేర్చుకుంటే అపారమైన భౌగోళిక జ్ఞానం వస్తుందన్నమాట. సో కాబట్టి సహారా ఎడారి ఏ దేశాల్లో విస్తరించి ఉంది, కలహరి ఎడారి ఏ దేశాల్లో విస్తరించి ఉంది మొదలగు విషయాల్ని మీరు రాసుకొని రండి. ఇది అసైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.